¡Aló, aló, 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 aló! గోదావరిలో ఈత ఎలా ఉంటుందో చూపించా, నేర్పించాను. బరిలో ఆట ఎలా ఉందో నేర్పించాను. ఇప్పుడు మన గుంటూరు అభిమానం ఎలా ఉందో చూపెడతాం. రారాలుడు చూడు, ఇది ఇదే ఈ కాకే, ఇదే అభిమానం, ఇది గుంటూరు అభిమానం. అదే అదే ఎక్కడ అదే. అయ్యో 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 అయ్యో, So I'm so happy. Hey! ఈ సినిమా మామూలుగా కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ సినిమా తీసింది చేసేటప్పుడు వెంకీమామ అనే టైటిల్, చైతన్య ఒక్కడే నాను వెంకీమామ పిలుస్తాడు అనుకున్నాను. ఇప్పుడు దారిలో వస్తుంటే ఎవరు చూసినా వెంకీమామ 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 అంటున్నారమ్మా. ఎలా కనెక్ట్ అయ్యారంటే, ఇంత ఒక అతను వచ్చాడు, అన్నాను మేము మామ అని పిలుస్తాను, సరే పిలువరా అన్నాను. బట్ మరి సినిమాలో చైతన్యని రాసిని కలిపారు కదా, నన్ను ఆ లవర్ని మీరు కూడా కల్పిస్తారంట. అది సినిమారా బాబు, నేను ఎక్కడ కల్పిస్తాను నీ లవర్తో. మొన్న వరకు పెళ్ళి కాని ప్రసాద్ అని పిలిచారు. ఆ ఊర్లో ఉన్న ప్రసాదాలు అందరూ వచ్చి, సార్ మాకు పెళ్లి కాలేదు మాకు పెళ్లి కాలేదు మీరు చెప్పిస్తారు. నేను ఎక్కడ చెప్పించాను, అది సినిమారా బాబు, అది సినిమా, సినిమా వరకు వదిలేయండి. అంతెందుకు వెంకీ గారు, మొన్నే మన సల్మాన్ ఖాన్ గారు కూడా మిమ్మల్ని వెంకీ మామ అని పిలవడం జరిగింది. మహేష్ బాబుని తమ్ముడు అనగానే సినిమాని హిట్ చేశారు. మొన్న F2లో వరుణ్ మేనల్ వాడు హిట్ చేశారు. ఇప్పుడు చైతన్య మేనల్డ్ అది హిట్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక లేడీ ఫ్యాన్స్ అయితే నిజంగా మిమ్మల్ని చూస్తే ఎంత ఆనందంగా ఉంటే, చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అంటే నిజంగా మా లేడీ ఫ్యాన్సే. కానీ మొగుళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు మా లేడీస్ది. ఎందుకంటే కుక్కర్లో విజిల్ వేసినా అసలు ఏమీ పట్టించుకోవట్లేదంట, కానీ మీరందరూ థియేటర్కి వచ్చి విజిల్స్ కొడుతున్నారే, అది మొగుళ్ళందరికీ బాధపడుతున్నారు. కానీ మీరు విజిల్స్ కొడితేనే మా సినిమాలు హిట్ అవుతాయి, ఆ లేడీస్ వస్తేనే మా సినిమాలు హిట్ అవుతాయి. థ్యాంక్ యూ ఆల్ మై లేడీ ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లల నుంచి బామ్మలు అందరూ వచ్చి చూస్తున్నారు. ఈ ఉత్సాహం చూస్తే నేను 30 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళు వయసు రాదు, 30 ఏళ్ళలానే ఉంటాను. 30 ఇయర్స్లానే మిగిలిపోతాను. ఈ సినిమా సెంటిమెంటు, యాక్షను, ఎమోషను, నాకు నచ్చినవన్నీ మీకు చూపించాను. మీరు ఈరోజు అంత పెద్ద హిట్ చేశారు, నిజంగా చాలా హ్యాపీ. అండ్ గుంటూరుకి వచ్చి మామూలు లేదమ్మా, అసలు మీరు మామూలు వాళ్ళు కాదు. ఓన్లీ లవ్, ప్రేమ అలా చూపించారు. అక్కడి నుంచి వస్తున్నాను, అసలు ఆ బైక్ ర్యాలీ ఏంటి బాబోయ్, అదే గుంటూర్, దట్ ఈస్ గుంటూర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎస్పెషలీ మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ పాయల్ అండ్ రాశి, చాలా బాగా చేశారు, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, చాలా వెరీ హ్యాపీ. మీరందరూ సెక్సీ అమ్మా, అందరూ సెక్సీ. అలాగే మిగతా క్యారెక్టర్ యాక్టర్స్ అందరూ చాలా బాగా హెల్ప్ చేసి చాలా బాగా యాక్ట్ చేశారు. టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ బాబీ గురించి చెప్పాలంటే, ఈ సినిమా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీతో తీసి చాలా బ్రహ్మాండంగా తీశాడు. అండ్ ఈరోజు సినిమా అంత బాగా రిసీవ్ చేశారంటే బికాజ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ద ఫిలిం సో వెల్. థ్యాంక్ యూ బాబీ ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ ఫిలిం. అండ్ మీ ఊరాడు ఫుల్ కారం అంటున్నాడు, ఏదైనా కారం, హాట్. సో ద హాట్ గుంటూర్ డైరెక్టర్, థ్యాంక్ యూ బాబీ. ఏంటమ్మా బాగున్నారా, అక్కడ బాగున్నారా? మీరు ఎప్పుడు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అందరూ, ఏ నెగిటివిటీ ఉండకూడదు, అందరూ బాగుండాలి.
అందరు సినిమాలు ఆడాలి, అందరు హీరోలు ఫ్యాన్స్ బాగుండాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఈ ఇండస్ట్రీ బాగుండాలంటే మనం అందరం బాగుండాలి. అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద ఫ్యాన్స్. నాకు ఎప్పుడు ఏ కాంట్రవర్సీ లేకుండా ప్రతి అభిమాని, అందరు హీరో అభిమానులు నన్ను బాగా చూసుకున్నారు. అందరు హీరోలను బాగా చూసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.